కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ నేతలు బాహాబాహికి దిగిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. తునిలో సాయి వేదిక ఫంక్షన్ హాల్లో యనమల సోదరుడు న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేయగా యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు అన్న కుమారుడు రాజేష్ వర్గాల మధ్య పరస్పర దూషణకు దిగారు. వివాదం ముదరటంతో వేదిక పైన ఇరు వర్గాల నేతలు తన్నుకున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అనుష్ ఏదైతే తుమ్మిలో ఉన్నటువంటి టీడీపీ వర్గపూరు మరోసారి రచకెక్కిందని చెప్పి చెప్పుకోవచ్చు. యనమల రామకృష్ణుడు ముందే రెండు వర్గాలు తన్నుకున్న పరిస్థితి ఈ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కనిపించింది. ఈవేళ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తుమ్మి సాయి వేదిక ఫంక్షన్ హాల్ వద్ద ఆత్మీయ కలిగి పేరుతో ఒక కార్యక్రమాన్ని యనమల సోదరులు ఏర్పాటు చేశారు. యనమల కుమార్తె దివ్య కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంది. అయితే దివ్యని కలిసేందుకు విశేష చెప్పేందుకు నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తల నేతలు కూడా అక్కడ రావడం జరిగింది. అయితే యనమల రామకృష్ణుడు అన్న కుమారుడు అయినటువంటి యనమల రాజేష్ వర్గం దివ్యకు విశేష చెప్పేందుకని చెప్పి ఆ వేదిక ఎక్కుతున్న సమయంలో ఎవరైతే యనమల రామకృష్ణుడు సోదరుడు ఉన్నాడు కృష్ణుడు, ఆయన వర్గానికి రాజేష్ వర్గానికి మధ్య మాటల యుద్ధం గెంటుకోవడం జరిగింది. ఆ వివాదం ముదిరి అక్కడే రెండు వర్గాలు కూడా బాహాబాగి దిగి ఒకరి మీద ఒకటి దారి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం నుంచి కూడా తుమ్మి నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా కనిపిస్తుంది. యనమల సోదరుడు కృష్ణుడు వర్గం, అదేవిధంగా యనమల అన్న ఎవరైతే ఉన్నారో కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే రాజేష్ కూడా టికెట్ ఆశించి గత కొంతకాలంగా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మరోవైపు కృష్ణుడికి ఎప్పుడైతే టికెట్ రాలేదని చెప్పి బాధతోటి ఈ రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి వివాదం మరింత ఆజ్ఞానికి పోసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.